स्वातंत्र्य विप्लव होराट योधुडु कामरेड बंडू नरसिंह गारु आयन मुद्दुबिड्ड इप्पुडु विप्लव पोराटंलो निरंतरं पोराडुतुन्न विमलक्क आयन पिल्ललारा పోరాటంలో పాల్గొంటున్న మిత్రులారా పొద్దుగానే నేను చెన్నై విమల రాసిన వ్యాసం చూశా బండ్రు నరసింహ గారు 100 ఏళ్ళు బతుకున్నారు అనే విషయం వినగానే నాకు చాలా ఆనందం వేసింది జైల్లో ఉండి పోలీసుల దెబ్బలు తిని తిండి సరిగా లేక పోరాట యోధుడు 100 ఏళ్ళు బతుకుడు అంటే ఎట్లా బతుకుతారు అనేది ఒక పెద్ద ప్రశ్న కానీ భారతదేశ చరిత్రలో చాలా ఎక్కువ కాలం బతికింది పెరియార్ రామస్వామి నాయకర్ తర్వాత ఇప్పుడు బండు నరసింహ గారు 100 ఏళ్ళు ఉన్నారు ఈ ముగ్గురు ఎట్లా బతికారయ్య అంటే ఈ దేశంలో ఉన్న మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా హిందూ సంస్కృతికి వ్యతిరేకంగా నిలబడ్డారు కనుకనే వీళ్ళు ఆత్మధైర్యంతో బతికారు మరి బండ్రు నరసింహ గారి పుట్టిన తేదీ లేదు అని మిత్రులు అన్నారు నేను విమల వ్యాసం చూడగానే ఒకటి అనుకున్నా ఖచ్చితంగా అదే బండ్రు నరసింహులు పుట్టిన తేదీ అవుతుంది అది అక్టోబర్ 1, 1915 ఎన్ని గంటలకు పుట్టుంటారు బండ్రు నరసింహులు అంటే నేను లోపల అడుగు పెట్టగానే మిమ్మల్ని మంచి పాట పాడి 7 గంటలకు బహుశా 7 గంటలకు పుట్టుంటారు ఇట్లనే మా జన్మదినాలన్నీ పంతులు రాశారు ఆయన పంతుడు కనుక నేను పెద్ద పంతులు రాస్తున్నా ఆయన జన్మదిన ఇప్పుడు రాయబోయే పుస్తకం దీనికంటే బ్రహ్మాండమైన నేను విమలకు బాండింగే ఫోన్ చేశాను నా దగ్గర ఒక పిహెచ్డి విద్యార్థి ఉన్నాడు తెలంగాణ సాయుధ పోరాటం మీద వరంగల్ జిల్లా మీద చాలా ముసలవాళ్ళని ఇంటర్వ్యూ చేసి ఒక బ్రహ్మాండమైన పిహెచ్డి తీసి చేశాడు నేను అతనితో ఒక చరిత్ర రాయించడం కోసం విమలకు ఫోన్ చేసే ప్రయత్నం చేశాను ఆమె రుచిగా ఉండి కలవలేదు బండ్రు నరసింహ గారి చరిత్ర తెలంగాణ సాయుధ పోరాటం అంటే కేవలం తెలంగాణ పోరాటం కాదు అది భారతదేశంలో కమ్యూనిస్ట్ వ్యవస్థను నిర్మించే సాయుధ పోరాటం ఈ తెలంగాణ అని 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 ఇట్లా అలవాటై తెలంగాణ సాయుధ పోరాటం చైనాలో ఆ దేశాన్ని విముక్తి చేసిన హ్యూనాన్ పోరాటం లాంటి పోరాటం ఇవాళ భారతదేశాన్ని విముక్తి చేయవలసిన బాధ్యత ఆ బండ్రు నరసింహ గారి వారసుల మీద ఉన్నారు నేను చెప్తున్న తెలంగాణ విముక్తి కావాలంటే భారతదేశం విముక్తి కాకుండా కాదు ఈ చంద్రశేఖరరావు గుండెలో కలవాలి చంద్రశేఖరరావు చాలా చిన్నోడు ఈ దేశాన్ని భూస్వామ్య వ్యవస్థ నుండి ఈ దేశాన్ని బూర్జువా పెట్టుబడిదారి దోపిడీ వ్యవస్థ నుండి విముక్తి చేయాలంటే ఒక మహత్తర విప్లవం మళ్ళీ ప్రారంభించాల్సిన అవసరం ఉంది అది ఇక్కడ తెలంగాణలో మళ్ళీ విప్లవ శక్తులన్నీ కలిసి 171 సంస్థలుగా ఏర్పడి తిరిగి ఒక మహత్తర పోరాటాన్ని ఇవాళ బండ్రు నరసింహ గారి జయంతితో మొదలు పెట్టాల్సిన పరిస్థితి ఉంది బండ్రు నరసింహ గారి జీవితం ఈ దేశంలో